హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై నేమ్ ఇస్ కిరణ్ సో మీరు చూస్తున్నారు డిజిటల్ కిరణ్ యూట్యూబ్ ఛానల్ సో లాస్ట్ వీడియోలో మనం అసలు బ్యాక్లింగ్స్ ఎలా క్రియేట్ చేయాలి బ్యాక్లింగ్స్ ఎన్ని విధాలుగా ఉంటాయి అసలు ఏ బ్యాక్లింగ్స్ మనకి ఇంపార్టెంట్ అనేది నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను సో ఈరోజు ఈ వీడియోలో కొంచెం ప్రాక్టికల్గా బ్యాక్లింగ్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే చూపెడతాను సో ఈ వీడియో లాస్ట్ వీడియో అంత పెద్దగా అయితే ఉండదు బట్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సో వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని మనకి స్పాన్సర్ చేసిన వాళ్ళు బ్లూ హోస్ట్ వాళ్ళు ఒకవేళ మీరు కనుక మంచి ప్రైజ్లో ఒక మంచి హోస్టింగ్ గురించి కనుక చూసినట్టయితే నేను మీకు బ్లూ హోస్ట్ని అయితే సజెస్ట్ చేస్తాను సో బ్లూ హోస్ట్లో జస్ట్ మనకి ఒక ఫోర్ థౌజండ్ రూపీస్ లోపలనే వన్ ఇయర్ పాటు హోస్టింగ్ ప్లస్ డొమైన్ అయితే రావడం జరుగుతుంది సో దీంతో మీరు ఒక మంచి బ్లాగ్ అనేది తయారు చేసుకొని మీరు కూడా బ్లాగింగ్లో సక్సెస్ అయితే కావచ్చు సో చాలామంది బ్లాగర్తో వెళ్ళాలా వర్క్ ప్రెస్తో స్టార్ట్ చేయాలని అడుగుతున్నారు సో నా సజెషన్ ఏంటంటే మీరు వర్క్ ప్రెస్తోనే స్టార్ట్ చేయండి బ్లాగర్లో మనకి అప్డేటెడ్ అప్డేటెడ్ ఆప్షన్స్ అయితే ఉండవు ఎందుకంటే బ్లాగర్ అనేది చాలా ఓల్డర్ వర్షన్ సో ఇప్పుడు మనకి ఎక్కువగా ఏ సైట్స్ చూసుకున్నా కూడా మనకి వడ్ప్రస్ ద్వారానే ఉన్నాయి సో మీరు ఎప్పుడైనా గూగుల్లో చెక్ చేయండి బ్లాగర్ సైట్స్ ర్యాంక్ అవుతున్నాయా లేకపోతే వర్ప్రెస్ సైట్స్ ర్యాంక్ అవుతున్నాయా అని సో మీరు జస్ట్ ఒక ఫోర్ థౌజండ్ రూపీస్తో హోస్టింగ్ అదే అదేవిధంగా డొమైన్ తీసుకొని బ్లూహౌస్ ద్వారా మీరైతే మీ వెబ్సైట్ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు కనుక ఆ లింక్ ద్వారా హోస్టింగ్ తీసుకున్నట్టయితే నేను మీకు పర్సనల్గా జీపీ ప్రీమియం థీమ్ అయితే షేర్ చేయడం జరుగుతుంది సో మీకు గనుక ఆ థీమ్ కావాలి అనుకుంటే మీరు పర్చేస్ చేసిన తర్వాత ఆ స్క్రీన్షాట్ని నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి దానికి సంబంధించిన వాట్సాప్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇప్పుడు డైరెక్ట్గా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ నేను లాస్ట్ వీడియోలో చెప్పిన విధంగా బ్యాక్లింగ్స్ అనేటివి మనకి కామెంట్ బ్యాక్లింగ్స్ ఉంటాయి ప్రొఫైల్ బ్యాక్లింగ్స్ ఉంటాయి అండ్ అలాగే కాంటెక్చువల్ బ్యాక్లింగ్స్ అయితే ఉంటాయి అందులో కూడా డూ ఫాలో నో ఫాలో అని అయితే ఉంటాయి సో ఈరోజు ఇప్పుడు నేను మీకు శాంపుల్గా కామెంట్ బ్యాక్లింగ్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ అదే విధంగా మనం కూడా కామెంట్ లింక్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ నేనైతే ఒక శాంపుల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను సో ఇందులో మీరు చూసుకోవచ్చు చాలా కామెంట్స్ అయితే ఉన్నాయి సో ఇందులో మీరు చూసినట్టయితే చాలామంది కామెంట్ చేసి వాళ్ళ సైట్స్కి బ్యాక్ లింక్ అయితే తెప్పించుకోవడం జరిగింది సో ఈ విధంగా మనం ఏందంటే ఇలాంటి వెబ్సైట్స్లో కామెంట్ చేసి మనం మన సైట్కి కామెంట్ బ్యాక్ లింక్ అనేది తెప్పించుకోవచ్చు బట్ ఇలా అనేది చాలామందికి తెలియదు అంటే చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అది ఎలా అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఇతను ఒక అతను లింక్ ఇచ్చాడు బట్ ఏంది అంటే ఇలా డైరెక్ట్గా లింక్ ఇచ్చాడు అదే మీరు పైనకు వెళ్ళి కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ మీరు చూడొచ్చు కొందరు వర్డ్ ఇచ్చి ఆ వర్డ్ వెనకాల లింక్ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏంటి అంటే మనం ఇచ్చే బ్యాక్ లింక్ ఏదైతే ఉంటుందో అంటే ఆ కామెంట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా వచ్చే బ్యాక్ లింక్కి కొంచెం అథారిటీ ఉంటుంది అన్నట్టు ఇలా నార్మల్గా పేస్ట్ చేయడం ద్వారా అంత ఇంపార్టెన్స్ అయితే రాదు కాబట్టి ఈ విధంగా మనం లింక్ని ఎలా కామెంట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము సో దానికోసం ఏంది అంటే ఒక హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఉంటుంది మీరు సింపుల్గా గూగుల్లోకి పోయేసి హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అని కొడితే మీకు ఇది వస్తుంది మెయిన్గా హెచ్ఆర్ఈఎఫ్ ట్యాగ్ అని కొట్టండి సో ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది సో ఇలా మీరు ఏంది అంటే దీన్ని కాపీ చేసుకోండి దీన్ని కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ కామెంట్ ఏదైతే మీరు చేస్తారో ఆ కామెంట్ దగ్గర ఈ విధంగా పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే వాళ్ళ వెబ్సైట్ ఉందో వాళ్ళ వెబ్సైట్ ప్లేస్లో మీ వెబ్సైట్ అనేది ఇవ్వండి మీ వెబ్సైట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఈ వర్డ్ ఉందో ఈ వర్డ్ దగ్గర ఏంటి అంటే మీకు సంబంధించిన కీవర్డ్ ఇవ్వండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ వెబ్సైట్కి ఏదైతే ఆ పో ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ ఉందనుకోండి ఆ పోస్ట్ ఏ కీవర్డ్కి ర్యాంక్ చేయాలి అనుకుంటున్నారో ఆ కీవర్డ్ అనేది ఇక్కడ ఇవ్వండి అలా అన్ని కామెంట్స్కి కీవర్డ్స్ ఇవ్వండి ఇవ్వకండి ఏంది అంటే కొన్ని కా కొన్ని కామెంట్స్కి కీవర్డ్ ఇవ్వండి కొన్ని కామెంట్స్కి ఏంది అంటే విజిట్ అని క్లిక్ హెయిర్ అని లేకపోతే క్లిక్ మీ అని లేకపోతే విజిట్ హెయిర్ అని అలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఇవ్వండి సో ఇక్కడ ప్రస్తుతానికి ఏంటంటే నేను ఏదైతే కాపీ చేసుకున్నానో నేను అదే మాత్రం పెట్టాను బట్ ఇక్కడ మీరు ఏదైతే ఈ లింక్ ఉందో ఈ లింక్ ప్లేస్లో మీ లింక్ పెట్టాలి అండ్ అలాగే ఇక్కడ ఏదైతే ఈ వర్డ్ ఉందో ఈ వర్డ్ ప్లేస్లో మీకు కీవర్డ్ అయితే పెట్టాల్సి ఉంటుంది సో ఇలా పెట్టిన తర్వాత పబ్లిష్ పైన క్లిక్ చేయండి పబ్లిష్ పైన క్లిక్ చేసిన వెంటనే ఈ కామెంట్ అనేది ఆటోమేటిక్గా పబ్లిష్ అయిపోయింది అండ్ కొన్ని సైట్స్లో ఎలా ఉంటదంటే కామెంట్స్ అనేటివి ఆటోమేటిక్గా పబ్లిష్ అయిపోవు ఏంది అంటే ఆ సైట్ ఓనర్ అప్రూవ్ చేయాలి అప్పుడు మాత్రమే ఆ కామెంట్స్ అనేటివి అప్రూవ్ అయిపోతుంటాయి ఉంటాయి అన్నట్టు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనం పెట్టిన కామెంట్ అనేది ఎక్కడో బ్యాక్కి వెళ్ళిపోయింది సో ఇప్పుడు నేను ఆ కామెంట్ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఇది చాలా పెద్ద పేజ్ ఉంది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంకా అది మనకి ట్వంటీ ట్వంటీ వన్లో పెట్టిన కామెంట్స్ మాత్రమే చూపెడుతుంది సో ఇది ట్వంటీ ట్వంటీ త్రీ కాబట్టి టూ ఇయర్స్ అంటే నేను ఇలా చాలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి బట్ ఇప్పుడైతే మీకు చూపించట్లేదు బట్ బేసిక్గా గనుక మనం కామెంట్ చేసినట్టయితే మనకి ఈ విధంగా అయితే ఒక బ్యాక్ లింక్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా థ్యాంక్స్ ఫర్ షేరింగ్ వెరీ ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ అని సో ఈ విధంగా మనం ఏదో ఒకటి రాసి కూడా ఇలా కామెంట్ చేయవచ్చు అన్నట్టు సో ఇలా కామెంట్ చేస్తే మీకు కామెంట్ బ్యాక్లింక్స్ అయితే రావడం జరుగుతాయి సో మోస్ట్ ఆఫ్ ది కామెంట్ బ్యాక్లింగ్స్ అనేటివి నో ఫాలో బ్యాక్లింక్స్ ఉంటాయి సో అది ఎలా చెక్ చేయాలి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపెడతాను సో ఇప్పుడు ఇది ఏదైతే లేటెస్ట్ న్యూస్ ఆన్లైన్ ఉందో సో దీన్ని కాపీ చేసుకుంటున్నాను దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి వ్యూ పేజ్ సోర్స్ పైన క్లిక్ చేస్తున్నాను వ్యూ పేజ్ సోర్స్ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఏదైతే నేను కాపీ చేసుకున్న వర్డ్ ఉందో దాన్ని నేనైతే ఇక్కడ ఇస్తున్నాను ఓకే ఇది సెకండ్ పేజ్లోకి వెళ్ళిపోయింది నేను ఫస్ట్ కామెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే కాపీ చేసుకొని మీకు చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు మనం వ్యూ పేజ్ సోర్స్ కొట్టినప్పుడు అది ఎండింగ్లోకి పోయి తీసుకోవట్లేదు కాబట్టి నేను మీకు చూపించడం కోసం జస్ట్ చూపించడం కోసం మాత్రమే చూపెడతాను సో ఇక్కడ మీరు చూడండి ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ ఫర్ సిఎస్ఈ అని ఉంది సో ఇప్పుడు మళ్ళీ నేను వ్యూ పే సోర్స్ మీద క్లిక్ చేస్తున్నాను మళ్ళీ కంట్రోల్ ఎఫ్ ఇచ్చేసి ఈ కీవర్డ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ కీవర్డ్ ఇచ్చిన వెంటనే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆర్ఈల్ నుండి ఇక్కడ నో ఫాలో అని ఉంది అంటే ఇది నో ఫాలో లింక్ అన్నట్టు సో ఈ నో ఫాలో అంటే ఏంటి డూ ఫాలో అంటే ఏంటి అనేది మీరు ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళేసి చూడండి సో ఈ విధంగా మీరు ఏంటి అంటే మీ కాంపిటీటర్ ఏవైతే సైట్స్లో ఇలా కామెంట్ చేసి ఉంటాడో సేమ్ మీరు కూడా అదే విధంగా ఇలా కామెంట్ చేసి మీరు కామెంట్ లింక్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా మీరు గూగుల్లోకి పోయేసి కామెంట్ లింక్ సైట్స్ అని కొట్టినా కూడా మీకు ఒక లిస్ట్ అయితే వస్తుంది సో ఇక్కడ నా దగ్గర ఒక లిస్ట్ అయితే ఉంది సో ఈ లిస్ట్ని మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో దీనికి సంబంధించిన లింక్ వీలైతే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయండి సో పైన అన్నీ కూడా మనకి ప్రొఫైల్ బ్యాక్లింగ్స్ అండ్ ఇందులో కూడా మోస్ట్ ఆఫ్ ది బ్యాక్లింగ్స్ అనేటివి ప్రొఫైల్ బ్యాక్లింగ్స్కి సంబంధించే ఉన్నాయి సో ఈ లాస్ట్లో ఏవైతే కొన్ని ఉన్నాయో అవైతే కామెంట్ లింక్స్ అంటే కామెంట్ లింక్స్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అయ్యే సైట్స్ అన్నట్టు సో వీటికి సంబంధించి ఈ ఈ లింక్స్ ద్వారా వెళ్ళేసి మీరు కామెంట్ చేసి కామెంట్ లింక్స్ అయితే తెచ్చుకోవచ్చు సో ఇప్పుడు కామెంట్ లింక్స్ అయితే అయిపోయినాయి కదా సేమ్ అదే విధంగా మనం ఒకసారి ప్రొఫైల్ లింక్ ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే చూద్దాము సో ఇక్కడ ఈ లిస్ట్లో నుంచి ఏంది అంటే నేను దీన్నైతే తీసుకుంటున్నాను ప్లాంట్ మైండ్ క్రాఫ్ట్ అని ఒక వెబ్సైట్ అయితే ఉంది సో ఈ వెబ్సైట్లో నేను సింపుల్గా ఈ వెబ్సైట్లోకి పోయేసి సైన్ అప్ మీద క్లిక్ చేస్తున్నాను సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది సో ఈ డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాలి సో ఇక్కడ నేను యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి అండ్ అలాగే పాస్వర్డ్ ఇచ్చేసి వీటిని టిక్ చేసేసి క్రియేట్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయడం జరుగుతుంది సో అనేబుల్ టు వెరిఫై యువర్ హ్యుమానిటీ అంటుంది సో మళ్ళీ ఒకసారి అయితే చూద్దాము సో ఇక్కడ నేను క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు ఒక ఈమెయిల్ అయితే రావడం జరిగింది ఇప్పుడు మనం ఆ ఈమెయిల్ని అయితే వెరిఫై చేయాలి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నాకైతే ఈమెయిల్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ నేను క్లిక్ టు యాక్టివేట్ మై అకౌంట్ అనే దాని మీద క్లిక్ చేశాను నాకు అకౌంట్ అయితే యాక్టివేట్ అయిపోయింది సో ఇప్పుడు నేను ఏంది అంటే నాకు సంబంధించిన ఈమెయిల్ ఐడి అండ్ అదేవిధంగా ఏదైతే పాస్వర్డ్ ఇచ్చానో ఆ పాస్వర్డ్ ఇచ్చేసి ఇందులోకి లాగిన్ అవుతున్నాను సో ఇప్పుడు నాకు అకౌంట్ క్రియేట్ అయిపోయింది ఇందులోకి లాగిన్ అయ్యాను సో ఇప్పుడు మనం బ్యాక్ లింక్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాము సో బ్యాక్ లింక్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఏ వెబ్సైట్లోకైనా కూడా ప్రొఫైల్ సెక్షన్ లేదంటే మై అకౌంట్ సెక్షన్ అని ఉంటుంది దానిలోకి వెళ్ళండి దాంట్లోకి అయిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ పేజ్ అని ఉంది కదా సో దాంట్లోకి వెళ్ళండి సో అన్ని వెబ్సైట్స్లో ఇదే విధంగా ఉండదు సో ఈ వెబ్సైట్లో మాత్రమే ఈ విధంగా ఉంది సో ఇప్పుడు నేను ప్రొఫైల్లోకి పోయి నా ప్రొఫైల్ని ఎడిట్ చేస్తున్నాను ఎడిట్ చేస్తున్నట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ప్రొఫైల్ బ్యానర్ అండ్ అవతార్ అండ్ స్టేటస్ ఇక్కడ లింక్స్ అండ్ సోషల్ మీడియా అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి సో ఇక్కడ లింక్స్ అండ్ సోషల్ మీడియా పైన కనుక మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడండి వెబ్సైట్ యూట్యూబ్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ అడుగుతుంది సో మీరు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ మీ వెబ్సైట్ లింక్ అనేది ఇక్కడ ఇవ్వండి సో నేను ఏంది అంటే నా వెబ్సైట్కి సంబంధించిన లింక్ అయితే ఇక్కడ ఇస్తున్నాను సో ఒకసారి ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో వెబ్సైట్ కూడా ఏంది అంటే మీరు తో అయితే ఇవ్వండి సో అప్పుడు ఏంటి అంటే మీకు బాగుంటుంది సో ఇలా మీరు లింక్ ఇచ్చేసిన తర్వాత సింపుల్గా మీరు సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి సో ఇలా కనుక చేసినట్టయితే మీకు ప్రొఫైల్ బ్యాక్ లింక్ అనేది క్రియేట్ అయిపోయింది అని అర్థం సో ఇప్పుడు ఆ బ్యాక్ లింక్ ఎలా ఉంది అని చూడాలంటే మీ ప్రొఫైల్ని ఎవరైనా ఓపెన్ చేసినప్పుడు మీ ప్రొఫైల్ పేజీలోకి వెళ్ళినప్పుడు అక్కడ మీ బ్యాక్ లింక్ అనేది కనిపించడం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నేను నా ప్రొఫైల్ పేజ్లో అయితే ఉన్నాను సో ఇక్కడ పైన టాప్లో మీరు చూడొచ్చు డిజిటల్ కిరణ్ డాట్ ఇన్ అని ఒక లింక్ అయితే రావడం జరిగింది సో ఇలా వచ్చిన లింక్స్ని మనం ఏంది అంటే ప్రొఫైల్ బ్యాక్ లింక్స్ అని అంటాం అన్నట్టు సో ఇది గైస్ ఈ విధంగా అయితే మీరు కామెంట్ బ్యాక్లింగ్స్ ప్రొఫైల్ బ్యాక్లింగ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఏదైతే నా దగ్గర ఉన్న ఈ లిస్ట్ ఉందో ఈ లిస్ట్ని కూడా మీతో అయితే షేర్ చేస్తాను సో మీరు ఈ లిస్ట్ ద్వారా ఇందులో ఉన్న వెబ్సైట్స్ని యూజ్ చేసుకొని మీ వెబ్సైట్కి ప్రొఫైల్ బ్యాక్లింగ్స్ లేదా కామెంట్ బ్యాక్లింగ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు సో ఇది వీడియో వీడియో కనుక నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో స్పాన్సర్స్ బ్లూ హోస్ట్ వాళ్ళు మీకు కనుక మంచి హోస్టింగ్ కావాలి అనుకుంటే బ్లూ హోస్ట్లోకి వెళ్ళేసి హోస్టింగ్ ప్లేస్ డొమైన్ అయితే తీసుకోవచ్చు జస్ట్ ఒక ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే మీకు కావడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మీరు కనుక నా లింక్ ద్వారా తీసుకున్నట్టయితే నాకు స్క్రీన్షాట్ పెట్టండి నేను మీకు ప్రీమియం థీమ్ అనేది అయితే షేర్ చేస్తాను సో ఇది గైస్ వీడియో మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు జై హింద్ బై బాయ్